మృతుడి కుటుంబానికి 23 లక్షల రూపాయలు ఆర్థిక సాయం. తోటి మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన ప్రవాస భారతీయులు. సింగపూర్లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల జిల్లావాసి కుటుంబానికి తోటి మిత్రుడైన ప్రవాస భారతీయులు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. జగిత్యాల మండలం రఘురాములకోట గ్రామానికి చెందిన 41 సంవత్సరాల వన్నల మల్లేశం గత నెల నవంబర్ 25 ప్రమాదవశాత్తు సింగపూర్లో చనిపోయాడు. విషయం తెలుసుకున్న సింగపూర్లో నివసిస్తున్న జగిత్యాల ప్రాంతానికి చెందిన పెద్ది చంద్రశేఖర్ రెడ్డి, మంచాల మహేష్ మరియు సింగపూర్ తెలుగు సమాజం నిరుపేదైన మల్లేశ్వ మృతి పట్ల వెంటనే స్పందించారు. తోటి మిత్రుడి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని సంకల్పించారు. తక్షణ సాయంగా సింగపూర్ తెలుగు సమాజం సభ్యులైన బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి 50,000 రూపాయలు మరియు రుద్ర భూమరాజ్ 25,000 రూపాయలు, మలేషియం పనిచేస్తున్న కంపెనీ వారు 50,000 రూపాయలు మలేషియన్ కుటుంబానికి వెంటనే అందజేశారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ది చంద్రశేఖర్ రెడ్డి, మంచాల మహేష్ల సహకారంతో పలువురు ప్రవాస భారతీయులు మలేషియన్ కుటుంబానికి అండగా ఉంటామని ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించారు. తెలుగు సమాజం ద్వారా 3,69,000 రూపాయలు, మలేషియం పనిచేస్తున్న పిఈసి పీజీఎస్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం అధికారులు సిబ్బంది 18,11,000 రూపాయలు, మొత్తం 23,05,000 రూపాయల సొమ్మును మల్లేశం ఇద్దరు కుమారులైన వన్నల రిషిత్ కుమార్ పేరిట 10,50,000, వన్నల మిథున్ రాజ్ పేరిట 10,50,000 చొప్పున జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. సంబంధిత బాండ్లను మల్లేశం భార్య జ్యోత్స్నకు శుక్రవారం అందించారు. మరో 80,000 రూపాయలు పిల్లల బ్యాంకు ఖాతాలో జమ చేయగా మిగిలిన 125,000 రూపాయల సొమ్మును ఖర్చుల నిమిత్తం మల్లేశం భార్య జ్యోత్స్నకు అందించారు. దాతల సహకారంతో 23,05,000 రూపాయలు ప్రవాస భారతీయులు అందించగా కంపెనీ నుండి ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్ మొత్తాన్ని మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నట్లు పెద్ది చంద్రశేఖర్ రెడ్డి, మంచాల మహేష్ ఒక ప్రకటనలో తెలిపారు.